చాలా సంతోషంగా ఉంది. అది నువ్వు పేరు పేరున మీ అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరికి తెలుసు, చంద్రబాబు నాయుడు గారు కుప్పం నియోజకవర్గానికి మనం గెలుస్తున్నాం, అట్లానే మన కుప్పం నియోజకవర్గానికి వేరే మేనిఫెస్టో అనేది ఒకటి తీసుకొచ్చారు. ఏ నియోజకవర్గానికి తీసుకురాలేదు, కుప్పం మీద ఆయనకి అభిమానం, ప్రేమ. ఎందుకంటే మీరు కూడా ఆయన 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎన్నుకుని అసెంబ్లీకి పంపించి ఆయన ముఖ్యమంత్రి చేసింది మన కుప్పం ప్రజలు, కుటుంబ సభ్యులు. అది మా కుటుంబం ఎప్పుడు మర్చిపోదు, మీకెప్పుడు మేము రుణపడి ఉన్నాం. మళ్ళీ ఈ 5 సంవత్సరాలు మళ్ళీ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాలి, మీ ప్రభుత్వం అనేది తీసుకురావాలి, ప్రజల ప్రభుత్వం రావాలి, మీరందరూ సుఖ శాంతులతో బ్రతకాలి, మన రాష్ట్రం అభివృద్ధి అనేది చెందాలని మీ అందరిని కోరుకుంటూ మే 13న ఎవ్వరూ భయపడకూడదు, భయపడకుండా ధైర్యంగా చంద్రబాబు నాయుడుకు ప్రజల సైనికుడు, ఆ సైనికుడు వెనకాల మనందరం ఆయనతో పాటు చెయ్యి కలిపి ముందుకెళ్లి మన ఓటేసి మే 13న మన ప్రభుత్వం తీసుకురావాలని ప్రతి ఒక్కరిని నేను కోరుతున్నాను. మీరందరూ దానికి సయ్యా సయ్యా సయ్యా. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్. నా ఫోటో అన్నా, నా నా ఫోటో అన్నా, హలో ఫోటో బ్రదర్. ఇక్కడికి వచ్చిన పల్లి కుప్పం ప్రజలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, చంద్రబాబు నాయుడు గారు కుప్పానికి ఆయన చాలా కష్టపడ్డారు అభివృద్ధికి. మీరు 35 ఏళ్ళు ఆయన మీద నమ్మకంతో ఆయనకి ఓటేసి ఆయన గెలిపించి అసెంబ్లీకి పంపించి ఆయన సీఎం చేసిన ఘనత మన కుప్పం ప్రజలకే దక్కుతుంది. అది మా కుటుంబం ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోదు, అది మీకు గుర్తు చేయాలి. తర్వాత ఈ 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి అన్ని కూడా ఎక్కడుందో మీకు తెలుసు. ఈ రాష్ట్రం ఏమైనా అభివృద్ధి చేసిందా చెప్పండి. రాజధాని అనేది ఉందా మన రాష్ట్రానికి? కుటుంబాలు సుఖంగా సంతోషంగా ఉన్నారా? ఏమైనా పరిశ్రమలు వచ్చినాయా మనకి? నిరుద్యోగం ఉద్యోగాలు ఉందా? నిరుద్యోగం పెరిగిందా లేదా? అందుకే మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒక్కటే, మే 13న మీరందరూ ధైర్యం చేసి ముందుకు రావాలని కోరుతున్నాను. మన ప్రజల ప్రభుత్వం అనేది మీరు తీసుకురావాలని మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను. ఇది ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి కాదు, ఇక్కడికి నేను వచ్చింది మీ అందరికీ గుర్తు చేయడానికి, మీకోసం, మీ భవిష్యత్తు కోసం, మన భావి తరాల కోసం. మీరందరూ ధైర్యం చేసి ముందుకెళ్ళి మీరు ఓటేయమని నేను కోరుతున్నాను. మే 13న ఇంకా 5 రోజులే మిగిలింది మనకి. ఈ 5 రోజుల్లో మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వం, ఈ ప్రభుత్వాన్ని పునాదులతో, ఈ వైసీపీ ప్రభుత్వం చేసే అరాచకాలన్నికి నాన్ ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి, ఈ ప్రభుత్వాన్ని దించేయాలి,
మన ప్రభుత్వం అనేది తీసుకురావాలని నేను కోరుతున్నాను. అందుకే మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మన రాష్ట్రం కోసం, మన కుటుంబం కోసం, మన సంతోషం కోసం, భావి తరాల కోసం ఎట్లా మనం బ్రిటిషర్స్ తో పోరాడామో అట్లా ఇప్పుడు ఈ రాక్షస పాలనకి అంతం పెట్టాలి, ఫుల్ స్టాప్ అనేది పెట్టాలి. అందుకే మీరందరూ చెయ్యి చెయ్యి కలిపి ధైర్యం చేసి మనందరం ముందుకెళ్ళి మే 13న మన ఓటేసి ఈ ప్రభుత్వాన్ని పునాదులతో లేపేసి బయటికి పంపించేద్దాం, మన తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావాలని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం, జై హింద్. పల్లకుప్పం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఏర్పాటు చేసి దయచేసి ఇక్కడ కానీ